सिरिसिल्ला जिल्ला यल्लारेड्डिपेट पीएस वद्दा उद्रिक्तत तलेत्तिंदि टीआरएस बीजेवैएम कार्यकर्तल मध्य घर्षण जरिगिंदि टीआरएस पै बीजेवैएम कार्यकर्त चेसिन अनुचित पोस्ट पै विवादं चेलरेगिंदि सिरिसिल्ला जिल्ला यल्लारेड्डिपेट पीएस वद्दा उद्रिक्तत तलेत्तिंदि टीआरएस बीजेवैएम कार्यकर्तल मध्य घर्षण जरिगिंदि टीआरएस पै बीजेवैएम कार्यकर्त चेसिन अनुचित पोस्ट पै विवादं चेलरेगिंदि फिर्याद चेयडानिकि यल्लारेड्डिपेट पीएस कु टीआरएस कार्यकर्तलु वच्चारु दींतो इरु वर्गालु परस्पर दाडुलकु दिगारु बीजेपी कार्यकर्त रामचंद्रकु तीव्र गायालयि समाचारं अंदुकुन्न पार्टी अध्यक्षुडु बंडी संजय घटना स्थलानिकि बयलुदेरारु भारीगा पीएस वद्दकु चेरुकुंटुन्नारु टीआरएस बीजेपी कार्यकर्तलु राजन्ना सिरिसिल्ला जिल्ला यल्लारेड्डिपेट पोलीस स्टेशन तीव्र उद्रिक्त परिस्थिति नेलकोन्नदी यल्लारेड्डिपेट पोलीस स्टेशन लो बीजेपी टीआरएस कार्यकर्तलु बहाबाजी दीन घटन चोटु चेसुकुंदी రెండు పార్టీల లీడర్లు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకోవడానికి వచ్చిన తరుణంలో వారి మధ్య వాగ్వాదం తోపులాట పరస్పరం జరిగాయి. పరస్పరం ఇరు వర్గాలు కూడా దాడులు చేసుకున్నాయి. తోపులాటలో బీజేపీ నాయకుడు రేపక రామచంద్రకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ని ఎల్లారెడ్డిపేట ఆసుపత్రికి తరలించారు. ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన టీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టర్కు కౌంటర్ గా పందిర గ్రామానికి చెందిన బీజేవైఎం కార్యకర్త బోనాల సాయి కుమార్ అనే వ్యక్తి టీఆర్ఎస్ పార్టీ పాలన ఉచితంగా పోస్టు చేయడంతో వివాదం నెలకొడదని ప్రాథమికంగా తెలుస్తుంది. గొడవ విషయం తెలుసుకున్న బీజేపీ టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ కు తరలి రావడంతో ఇటు టీఆర్ఎస్ అటు బీజేపీ కార్యకర్తల మధ్య ఇంకా వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. తోపులాట కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది. కాకీలంటే ఆడిలు పోవాల్సిన వారే ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే దాడి చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. బీజేపీ కార్యకర్తలు గాయపడిన విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే కరీంనగర్ నుంచి ఎల్లారెడ్డిపేటకు బయలుదేరినట్టుగా తెలుస్తుంది. కరీంనగర్ నుంచి బయలుదేరి అక్కడ హాస్పిటల్ లో ఉన్నటువంటి గాయపడిన కార్యకర్తలు పరామర్శించిన అంతర్థం ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు తను వెళ్తున్నట్టుగా ఎన్టీవీకి కూడా ఎక్స్క్లూజివ్ గా మనకు చెప్పడం జరిగింది మహేష్. రైట్, థ్యాంక్ యూ రవికిరణ్.